ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మమ్మల్ని ఒక కుటుంబ సభ్యునిగా ఇంత ఆత్మీయతను పంచినటువంటి ఫస్ట్ బిగ్ బాస్ కు నా ధన్యవాదాలు. ఒక చిన్న సినిమా ఒక చిన్న నటుణ్ణి ఆదరించడానికి వచ్చినటువంటి మీ అందరికీ మీడియా ప్రతినిధులకు పేరు పేరిన నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సినిమా ఏంటి ఏమి అనేది అందరు చెప్పారు. హృదయకాలం కంటే మీరు 100 రెట్లు ఎక్కువ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక మిటపల్లి అనే చిన్న పల్లెటూరు నుంచి తీసుకొచ్చి రాయశన్న హృదయకాలాన్ని నాతో చేసి నిలబెట్టాడు. అలాగే కొబ్బరిమంటకు తను ప్రొడ్యూస్ చేస్తూ నిజంగా అన్న 3 ఏళ్ళు మా వెనకాల ఉండాలన్నాడు, కానీ ఎన్ని రోజులైనా అన్న వెనకాల ఉండడానికి నేను రెడీ. థ్యాంక్ యూ అన్న. అలాగే దీనికి డైరెక్టర్ అయినటువంటి రూపక్ గారు, నాకు తమ్ముళ్ళుగా చేసినటువంటి మా అన్నయ్యలు, మిగతా ఆర్టిస్టులు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నవంబర్ 14కు మీ ముందుకు రాబోతున్నా. హృదయకాలాన్ని ఆదరించినట్టుగా ఆశీర్వదించినట్టుగా నన్ను నా సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1/1/18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటు నమోదు చేసుకోండి, అందరూ ఓటేయండి, బంగారు భవిష్యత్తుకు బాట వేయండి. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేశ్వరు. థ్యాంక్ యూ.